నేను డాక్టర్ లోకేష్, మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ గుంటూరు అండి. నేను ప్యాంక్రియాటైటిస్ గురించి మాట్లాడతాను. ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ గ్రంథిలో వాపండి. ప్యాంక్రియాటైటిస్ ఎందుకు వస్తుంది? ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్యాంక్రియాటైటిస్ రావడానికి రెండు కామన్ కాజెస్ అండి. ఒకటి ఆల్కహాల్ వల్ల, సెకండ్ వచ్చేసి గాల్ బ్లాడర్ స్టోన్స్. గాల్ బ్లాడర్లో ఏమైనా రాళ్ళుంటే అవి జారి బైల్ డక్ట్లోకి వెళ్ళి బ్లాక్ అయినప్పుడు ప్యాంక్రియాస్ గ్రంథిలో వాపు రావచ్చు. మూడో కారణం కొలెస్ట్రాల్, అంటే హైపర్ ట్రైగ్లిసరైడీమే ఉంటారు. సో ఈ మూడు కారణాలు చాలా మందికి ఉంటాయండి. వేరే రేర్గా వేరే హెరిడిటరీ కాజెస్ కూడా ఉంటాయి. కామన్గా లక్షణాలు అంటే కడుపు నొప్పి, వాంతులు, పొట్ట ఉబ్బరము, కింద నుంచి గ్యాస్ వెళ్ళదు, జనరల్గా నొప్పి చాలా తీవ్రంగానే ఉంటుంది. సో దాంతోపాటు వాంతులు కూడా అవుతాయి. సో కొంతమందికి సీరియస్ ఏమైనా అయితే ఇంకా కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు కూడా రావచ్చు. సో ఎవరికైనా గాల్బ్లాడర్ రాళ్ళు ఉన్నాయి లేదా అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటున్నారు, కడుపు నొప్పి ఏమైనా చాలా వస్తూ ఉంటే ప్యాంక్రియాటైటిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.